हेलो एवरीवन, वेलकम टू गौतम डिजिटल लर्निंग सर्विस नाउ तेलुगु सीरीज एपिसोड नंबर 4। नेनु मी श्रीनिवास। ఈ రోజు ఎపిసోడ్లో మనం సర్వీస్ నౌ యూజర్ ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అకౌంట్ ఎలా మేనేజ్ చేయాలనేది ఎపిసోడ్ నెంబర్ 2, 3లో కవర్ చేశాను. ఈ ఎపిసోడ్ నెంబర్ 4లో మనం సర్వీస్ నౌ యూజర్ ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సర్వీస్ నౌ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, అసలు యూఐ అంటే ఏంటి? సో కస్టమర్ ఎక్కడైతే, కస్టమర్ కానివ్వండి అడ్మినిస్ట్రేటర్, ఎక్కడైతే మనం ఒక ఇంటర్ఫేస్ని కనెక్ట్ అవుతున్నామో దాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటాము. సో సర్వీస్లో యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, అసలు దానిలో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏ కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, నేను ఇవన్నీ మీకు 1 బై 1 ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇంటర్ఫేస్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ప్రీవియస్ వీడియో కూడా చూసి ఉండాలి, అకౌంట్ క్రియేషన్ అండ్ అకౌంట్ మేనేజ్మెంట్, ఈ రెండు చూస్తేనే ఈ 4th ఎడిషన్ మీకు అర్థమవుతుంది. లెట్స్ మూవ్ టు మై ఇన్స్టెన్స్ ఫస్ట్. మీ ఇన్స్టెన్స్లోకి లాగిన్ అయిన తర్వాత స్టార్ట్ బిల్డింగ్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా వేరే విండో ఓపెన్ అవుతుంది, ఇక్కడ మీ ఇన్స్టెన్స్ ఓపెన్ అవుతుంది, రైట్? సో మన ఇన్స్టెన్స్కి వచ్చిన తర్వాత దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటాము. మన సర్వీస్లో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత డీఫాల్ట్గా యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. టాప్లో ఒక బ్యానర్ ఫ్రేమ్ ఉంటుంది, దీన్ని మొత్తం కంటెంట్ ఫ్రేమ్ అంటాము. సో ఈ బ్యానర్ ఫ్రేమ్, కంటెంట్ ఫ్రేమ్ అనేది కామన్గా ఉంటాయి. ఇది యుఐ 16, యూజర్ ఇంటర్ఫేస్ 16. దీనికంటే ముందు యుఐ 15, 14, 13 కూడా ఉన్నాయి, బట్ యుఐ 16 ఈజ్ రియల్లీ గ్రేట్ ఇంటర్ఫేస్ ఫర్ ఆల్ యూజర్స్. ఇంతకుముందు వర్షన్స్ కంటే, ఇంటర్ఫేస్ కంటే 16 చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్ఫేస్. సో అయితే మనం బై డిఫాల్ట్గా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో మనం అప్లికేషన్, దీన్ని ఏమంటామంటే ఆల్ అప్లికేషన్లకు వెళ్తే ఇక్కడ ఒక పిన్ సింబల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే దీన్ని అప్లికేషన్ నావిగేటర్ మనకి లెఫ్ట్ సైడ్లో స్టిక్ అయిపోతుంది. ఇంతకుముందు ఇంటర్ఫేస్ ఇలా ఉండేది. సో ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తే టాప్లో బ్యానర్ ఫ్రేమ్ ఉండేది, లెఫ్ట్ సైడ్లో అప్లికేషన్ నావిగేటర్ ఉండేది, దీన్ని కంటెంట్ ఫ్రేమ్ అంటాము. ఇప్పుడు నేను యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్ గురించి 1 బై 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి, ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం మీకు యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్వీస్ నౌ ఇన్స్టెన్స్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఈ ఇంటర్ఫేస్ 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మనం ఇంటర్ఫేస్లోకి వస్తే టాప్లో ఉంది కదా, దీన్ని బ్యానర్ ఫ్రేమ్ అంటాము. లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని లెఫ్ట్ నావిగేటర్ ఆర్ అప్లికేషన్ నావిగేటర్ ఆర్ ఫిల్టర్ నావిగేటర్ అంటాము, దీన్ని కంటెంట్ ఫ్రేమ్ అంటాము. ఇప్పుడు మనం బ్యానర్ ఫ్రేమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ లోగో ఉంది. మనం సర్వీస్ నౌ ఇన్స్టెన్స్ని లైసెన్స్ పర్చేజ్ చేసిన తర్వాత మనకి డిఫాల్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. లోగో, సర్వీస్ నౌ కంపెనీ లోగో ఉంది. మన సినారియోలో మనం ఏ క్లయింట్కి అయితే వర్క్ చేస్తున్నామో, సో మన క్లయింట్ లోగోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో న్యూ లోగోని ఎలా అప్లోడ్ చేయాలి అంటే, మనకి సర్వీస్ నౌలో బేసిక్ కాన్ఫిగరేషన్ యుఐ 16 అనే ఒక మాడ్యూల్ ఉంటుంది. దిస్ మాడ్యూల్ ఈజ్ అవైలబుల్ అండర్ సిస్టమ్ ప్రాపర్టీస్. సో జస్ట్ క్లిక్ ఆన్ బేసిక్ కాన్ఫిగరేషన్ యుఐ 16, దీని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇది సిస్టమ్ కాన్ఫిగరేషన్ బేసిక్ పేజ్. సో మీరు బేసిక్ లెవెల్లో కాన్ఫిగరేషన్ మొత్తం కూడా ఈ అప్లికేషన్ నుంచే కాన్ఫిగర్ చేయాలి. సో నౌ లెట్ మీ డూ ఇట్ 1 బై 1. ఫస్ట్ మనం సిస్టమ్ టైమ్ జోన్ని సెట్ చేద్దాం. మన బిజినెస్ యొక్క మెయిన్ టైమ్ జోన్ ఏదైతే ఉందో, యాజ్ పర్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్, మీ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం టైమ్ జోన్ ఇక్కడ సెట్ చేయాలి. సపోజ్ నేను ఇక్కడ జిఎంటీ టైమ్ జోన్ సెట్ చేస్తాను. మీ ఆర్గనైజేషన్లో మీ ప్రాజెక్ట్ యొక్క టైమ్ జోన్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు కాన్ఫిగర్ టైమ్ జోన్. నెక్స్ట్ వన్, డేట్ ఫార్మేట్. సర్వీస్ నౌ ప్లాట్ఫామ్లో ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో కొన్ని అప్లికేషన్స్లో డేట్ ఫీల్డ్స్ ఉంటాయి. డేట్ ఫార్మేట్ ఎలా ఉండాలి అనేది మనం డిసైడ్ చేసుకొని యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఫిక్స్ చేయాలి. డేట్ మంత్ ఇయర్, మంత్ డేట్ ఇయర్, ఇయర్ మంత్ డేట్ ఏ ఫార్మేట్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నారో, ఓకే ఏ ఫార్మేట్లో మనం డేట్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం మనం ఇక్కడ డేట్ ఫార్మేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. టైం ఫార్మేట్ కూడా సేమ్, 24 అవర్స్ క్లాక్ అండ్ 12 అవర్స్ క్లాక్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ యూ కెన్ సెలెక్ట్ టైం ఫార్మేట్ ఆల్సో. దీని తర్వాత బ్రాండింగ్కి వచ్చేద్దాం. బ్రాండింగ్ అంటే ఏంటి? సో ప్రతి బిజినెస్ యూనిట్ కూడా ఒక స్పెషల్ బ్రాండింగ్ని ఫాలో అవుతుంది. బ్రాండింగ్ అంటే థీమ్స్ అండ్ కలర్స్. ఇప్పుడు మనం బ్యాంక్స్ తీసుకుంటే ప్రతి బ్యాంక్కి కూడా ఒక డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఎస్బీఐ తీసుకుంటే బ్లూ కలర్, హెచ్డిఎఫ్సి థిక్ బ్లూ, కేఎఫ్సి రెడ్ కలర్ అండ్ కోటక్ మహీంద్రా రెడ్ కలర్,
ఐసిఐసిఐ ఆరెంజ్ అలానే మెరూన్ యాక్సిస్ బ్యాంక్ ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. కలర్స్నే మనం బ్రాండింగ్ అంటాం. సో మీ బిజినెస్ యూనిట్ కూడా ఆల్రెడీ ఒక బ్రాండింగ్ కలర్ ఉంటుంది కాబట్టి సో మీరు బ్రాండింగ్ కలర్ని కనుక సెట్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం ఏ కలర్ని సెట్ చేయాలనుకున్నామో సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ సెట్ అవుతుంది. ఇది డెవలపర్ ఇన్స్టెన్స్ కాబట్టి ఇక్కడ మనం మీరు బ్రాండింగ్ కలర్ సెట్ చేసినా కూడా సెట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మనకి థీమ్స్ అప్లై అవ్వవు. ఇది డెవలపర్ ఇన్స్టెన్స్ కాబట్టి రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో మీరు బ్రాండింగ్ కలర్ని అప్లై చేయాలంటే ఇక్కడ మీరు నావిగేషన్కి ఏ కలర్ మనం పెట్టేయాలి, ఇక్కడ మోడల్ టెక్స్ట్ కలర్ ఎలా ఉండాలి, నావిగేషన్ సెలెక్టర్ ట్యాబ్ కలర్ ఎలా ఉండాలి, సెలెక్టర్ ట్యాబ్ డివైడర్ ఎలా ఉండాలి, డివైడర్ స్ట్రిప్పర్ ఎలా ఉండాలి, హెడర్ ఫుటర్ ఎలా ఉండాలి, అన్నీ మనం డిఫైన్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ ప్రకారం. నెక్స్ట్ వన్, సో అప్లోడ్ లోగో. లోగోని అప్లోడ్ చేద్దాం. క్లిక్ ఆన్ ప్లస్ ఐకాన్. ఇక్కడ మనకి లోగోని అప్లోడ్ చేయండి. ఒకవేళ లోగో కనుక లేకపోతే శాంపిల్ లోగోని డౌన్లోడ్ చేయండి. నేను ఒక లోగోని డౌన్లోడ్ చేస్తున్నాను, విప్రో లేదంటే బెంచ్. బెంచ్ అనే లోగోని నేను డౌన్లోడ్ చేసి మై ఇన్స్టెన్స్లోకి అప్లోడ్ చేస్తాను. బెంచ్ ఇమేజెస్, బెంచ్ లోగో ఇమేజెస్ అని టైప్ చేయండి. బెంచ్ లోగో ఇమేజెస్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి లోగోస్ వస్తాయి. ఒక లోగోని సెలెక్ట్ చేసుకోండి, శాంపిల్ లోగోని సెలెక్ట్ చేసుకోండి. రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో మీరు లోగోని డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ వాళ్ళు, మీ క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోగోని ప్రొవైడ్ చేస్తారు, మనం అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ సేవ్ దిస్ లోగో ఇన్ మై డెస్క్ టాప్, అట్ మై డెస్క్ టాప్ లోగో, అట్ మై డెస్క్ టాప్ అండ్ సేవ్ ఇట్. డెస్క్ టాప్ మీద సేవ్ చేశాను. అగైన్ బ్యాక్ టు ఇన్స్టెంట్స్, క్లిక్ ఆన్ ప్లస్ ఐకాన్. మన లోగోని ఇక్కడ అప్లోడ్ చేయండి. మనకి బెంజ్ లోగో అప్లోడ్ అయిపోయింది. ఓకే, దెన్ సేవ్ ఇట్ అవుట్. ఇక్కడ మనం చేంజెస్ని సేవ్ చేయకపోతే మీరు ఏవైతే చేంజెస్ చేసామో ఈ బేసిక్ లెవెల్ కాన్ఫిగరేషన్ అప్లికేషన్లో మనం సేవ్ చేయకపోతే ఆ చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వవు. సో ముందు సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ బ్రౌజర్ని రిఫ్రెష్ చేయండి. బ్రౌజర్ని రిఫ్రెష్ చేయకపోయినా కూడా చేంజెస్ ప్రాపర్గా రిప్లికేట్ అవ్వవు. క్లియర్? వెయిట్ ఫ్యూ మోర్ సెకండ్స్, స్టిల్ ద పేజీ లోడింగ్. చూడండి, మనకి బెంజ్ లోగో అప్లోడ్ అయిపోయింది. మీ క్లయింట్ని రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కంపెనీ యొక్క లోగోని మనం అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వన్, సో మనం మీరు సర్వీస్ నౌ ఇన్స్టెన్స్ హోమ్ పేజ్లో ఎక్కడున్నా కూడా, సర్వీస్ నౌ ఇన్స్టెన్స్ ఇంటర్ఫేస్ ఎక్కడున్నా కూడా హోమ్ పేజ్కి రావాలి అంటే జస్ట్ ఈ లోగో మీద క్లిక్ చేయండి. అంటే సర్వీస్ నౌ అనేది కూడా ఒక వెబ్ అప్లికేషన్ కాబట్టి మీరు ఏ వెబ్ అప్లికేషన్ తీసుకున్నా కూడా లోగో మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ మనం హోమ్ పేజ్కి వచ్చేస్తాం. రైట్, ఈ హోమ్ పేజ్లో లింక్ ఉంటుంది, హోమ్ పేజ్ యొక్క లింక్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా బ్యాక్ ఎండ్కి వచ్చేయచ్చు. క్లియర్? నెక్స్ట్ వన్, దీన్ని అప్లికేషన్ నావిగేటర్ లేదా ఫిల్టర్ నావిగేటర్ అంటాము. అప్లికేషన్ నావిగేటర్, ఫిల్టర్ నావిగేటర్ అంటే ఏంటి? సర్వీస్ నౌ ప్లాట్ఫామ్లో ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, ప్లెంటీ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ మనం మాన్యువల్గా ఓపెన్ చేయాలంటే చాలా డిఫికల్ట్. మీరు ఏవైతే అప్లికేషన్ని ఓపెన్ చేయాలని అనుకుంటున్నారో ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇన్సిడెంట్ అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, డైరెక్ట్గా ఇన్సిడెంట్ అప్లికేషన్ ఇలా ఓపెన్ చేయొచ్చు. లేదా ప్రాబ్లమ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, ప్రాబ్లమ్ అప్లికేషన్ ఓపెన్ చేయొచ్చు. దీన్నే అప్లికేషన్ నావిగేటర్ అంటాము, లేదా ఫిల్టర్ నావిగేటర్, లేదా లెఫ్ట్ నావిగేటర్, ఏదైనా అనవచ్చు. అంటే ముందుగా అప్లికేషన్ అంటే ఏంటి? అప్లికేషన్ అంటే కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్. సో మనం ప్రాబ్లమ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇది అప్లికేషన్ యొక్క మెను. ఇక్కడ కింద ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాడ్యూల్స్. ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి మాడ్యూల్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్. ఓకే, నెక్స్ట్ వన్, సో ఫేవరెట్కి వచ్చేద్దాం. ఫేవరెట్ అంటే ఏంటి? సో ఎవరైతే కస్టమర్ కానివ్వండి, ఐటీఐఎల్ యూజర్, డెలిగేట్స్, మేనేజర్స్, టీమ్ లీడ్స్ అండ్ సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేటర్స్, మీరు ఎప్పుడైతే ఒక అప్లికేషన్ మీద ఫ్రీక్వెంట్గా వర్క్ చేస్తున్నారో ఆ అప్లికేషన్ని ప్రతిసారి ఇక్కడ మనం సెర్చ్ చేయాలి అంటే, సెర్చ్ టెక్నిక్ అప్లై చేయాలంటే డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ స్పెసిఫిక్ అప్లికేషన్ని మనం ఫేవరెట్గా యాడ్ చేయొచ్చు. ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ ఫేవరెట్గా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఈ అప్లికేషన్ని మనం ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ ఫిల్టర్ నావిగేటర్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫేవరెట్కి వచ్చేస్తే ఇక్కడ మీకు ఈ అప్లికేషన్ మొత్తం కనిపిస్తుంది, ప్రాబ్లమ్ అప్లికేషన్. లేదు, అప్లికేషన్ మాడ్యూల్ని ఫేవరెట్ నుంచి రిమూవ్ చేయాలంటే క్రాస్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ రిమూవ్ అయిపోతుంది ఫేవరెట్ నుంచి. ఇది కూడా రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయండి. ఎందుకు ఫేవరెట్కి యాడ్ చేయాలంటే, ఫేవరెట్ అనేది క్విక్లీ యాక్సెస్, మీకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ని మాడ్యూల్స్ని త్వరగా యాక్సెస్ చేసుకోవాలి అంటే
ఆ అప్లికేషన్స్ని కానీ మాడ్యూల్స్ని కానివ్వండి మనం ఫేవరెట్గా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేస్తే, ఈమెయిల్ ఓపెన్ చేస్తే ఇంపార్టెంట్ మెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫేవరెట్గా యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు యాడ్ చేసుకోవాలి? సేమ్ మెసేజ్ నాకు మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్నప్పుడు యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వన్ హిస్టరీ. ఇక్కడ హిస్టరీ ఏంటంటే ఈ లాగిన్ అయిన పర్సన్ ఏవైతే యాక్షన్స్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేశారో అవి మొత్తం కూడా ఇక్కడ హిస్టరీ ట్యాబ్లో ఉంటాయి. ఈ హిస్టరీ మనం ఎవరు డిలీట్ చేయలేరు. ఇది సిస్టమ్ డిఫాల్ట్గా క్రాక్ చేసే హిస్టరీ. సో మనం వీటిని ఇక్కడ హిస్టరీని ఏం డిలీట్ చేయలేము, మనకి రైట్స్ కూడా ఉండవు. నెక్స్ట్ వన్ వర్క్ స్పేస్. మీరు ఏ వర్క్ స్పేస్తో అయితే వర్క్ చేస్తున్నారో, సిఎండిబి వర్క్ స్పేసా, అసెట్ వర్క్ స్పేస్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ వర్క్ స్పేస్, డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ స్పేసెస్ ఉంటాయి. ఏ వర్క్ స్పేస్తో అయితే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ స్పేస్కి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, దీన్ని గ్లోబల్ సెర్చ్ అంటాము. సో గ్లోబల్ సెర్చ్ అంటే దిస్ గ్లోబల్ సెర్చ్ ఈజ్ వర్కింగ్ యాజ్ గూగుల్ సెర్చ్. మనకు గూగుల్ సెర్చ్ గురించి ఐడియా ఉంది. మీకు సర్వీస్ నౌ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా త్వరగా కావాలి అంటే ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి ఏదో కీవర్డ్ పాస్ చేస్తే ఆ కీవర్డ్ ఏ రికార్డుకి అయితే మ్యాచ్ అవుతుందో ఆ రికార్డ్ని డైరెక్ట్గా మనకి తీసుకొచ్చి డిస్ప్లే చేస్తుంది. నేను ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు. ఇన్సిడెంట్ అప్లికేషన్ ఆర్ టేబుల్కి వెళ్ళండి. అప్లికేషన్ అంటే టేబుల్, టేబుల్ అన్న అప్లికేషన్ రెండు ఒకటే సర్వీస్ నౌ ప్లాట్ఫామ్లో. సో గో టు ఆల్ మాడ్యూల్, ఆల్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ 67 ఇన్సిడెంట్ రికార్డ్స్ ఉన్నాయి. ఏదో ఒక ఇన్సిడెంట్ రికార్డ్ నెంబర్ని నేను కాపీ చేస్తున్నాను, మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళిపోతున్నాను. మీరు ఏదో ఒక రికార్డ్ని డైరెక్ట్గా ఓపెన్ చేయాలంటే ఆ రికార్డు యొక్క ఒక నెంబర్ని పాస్ చేయండి, అంటే యూనిక్ వాల్యూ. సో ఈ నెంబర్ ఏ రికార్డుకి అయితే మ్యాచ్ అయిందో ఆ రికార్డు డైరెక్ట్గా మనకి ఇక్కడ కంటెంట్ ఫ్రేమ్లో ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ గ్లోబల్ సెర్చ్. దిస్ గ్లోబల్ సెర్చ్ ఈజ్ వర్కింగ్ యాజ్ గూగుల్ సెర్చ్. బ్యాక్గ్రౌండ్ సర్వీస్ నౌలో సర్వీస్ నౌ కంపెనీ వాళ్ళు ఒక సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ చేశారు. ఆ సర్చ్ ఇంజిన్ నేమ్ ఏంటంటే జింగ్, జింగ్ సర్చ్ ఇంజిన్. జింగ్ సర్చ్ ఇంజిన్ ఈజ్ ఆప్టిమైజ్డ్ ఫర్ సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ దట్ ఈస్ డెడికేటెడ్ ఓన్లీ సర్వీస్ నౌ. గూగుల్ సర్చ్ ఇంజిన్ ఎలా ఉంటుందో సర్వీస్ నౌలో ఉన్న కంటెంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే జింగ్ అనే సచ్ ఇంజిన్ ఉంది. ఓకే, ఇది సిఎస్సి ఎగ్జామినేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కొన్ని కొన్ని సార్లు ఇంటర్వ్యూలో కూడా అడుగుతూ ఉంటారు. సో విచ్ సచ్ ఇంజిన్ ఈజ్ ఆప్టమైజ్డ్ ఫర్ సర్వీస్ నౌ? అవర్ ఆన్సర్ ఈజ్ జింగ్. నెక్స్ట్ వన్, ఇది గ్లోబల్ ఐకాన్. ఈ గ్లోబల్ ఐకాన్ ఏంటంటే మీరు ఏ అప్లికేషన్స్తో వర్క్ చేస్తున్నారు, వెదర్ ఇట్ ఈస్ గ్లోబల్ అప్లికేషన్ ఆర్ స్కోప్ అప్లికేషన్. ఈ గ్లోబల్ అప్లికేషన్, స్కోప్ అప్లికేషన్ సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను తర్వాత. అది సపరేట్ టాపిక్. సర్వీస్ నౌ ఇంప్లిమెంటేషన్ కిందకు వస్తుంది. సర్వీస్ నౌ ఇంప్లిమెంటేషన్ అనేది సపరేట్ టాపిక్. ఓకే, ఒక అప్లికేషన్ మనం స్క్రాచ్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం, అప్పుడు చెప్తాను ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది. నెక్స్ట్ వన్, అప్డేట్ సెట్. అప్డేట్ సెట్ కూడా సేమ్ సపరేట్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, మన అప్డేట్ సెట్ కూడా తర్వాత క్లాస్లో నేను తర్వాత ఎపిసోడ్లో కవర్ చేస్తాను, అప్పుడు ఆ వీడియోని ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వన్, ఇది హెల్ప్ డాక్యుమెంటేషన్. సర్వీస్ నౌకి సంబంధించి మీరు ఏమైనా విషయం తెలుసుకోవాలి అనుకుంటే ప్రొడక్ట్ డాక్యుమెంటేషన్కి వెళ్ళి ఇక్కడ మొత్తం తెలుసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐటీ హెల్ప్ డెస్క్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికైనా సరే. నెక్స్ట్ వన్, నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్స్ ఏంటంటే లాగ్డ్ ఇన్ యూజర్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్, అతనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా మనం ఇక్కడే చూసుకోవచ్చు, మెయిల్ బాక్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, దీన్ని యూజర్ మెనూ అంటాం. ఇది అందరూ తెలిసిందే మనకి యూజర్ మెనూ. సో లాగ్డ్ ఇన్ అయిన పర్సన్ తన ప్రొఫైల్ డీటెయిల్స్ని చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే సూపర్ యూజర్ అడ్మినిస్ట్రేటర్ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎట్టి పరిస్థితిలో చేంజ్ చేయకండి, ఎందుకంటే మనం దాంతోనే డిఫాల్ట్గా లాగిన్ అయ్యాం కాబట్టి. ఓకే, బిజినెస్ ఫోన్, ఫోన్ మొబైల్ నెంబర్. ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో 9010729054 మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో ఎవరైనా సరే మన ఓల్డ్ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, అప్డేట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు, లాగిన్ అయిన తర్వాత ఇవన్నీ చేసుకోవచ్చు, రైట్? ప్రిఫరెన్సెస్. సో దీనికి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాపర్టీ ఇది. మన నోటిఫికేషన్ అనేది కూడా సపరేట్ టాపిక్. సర్వీస్ నౌ నోటిఫికేషన్స్తో వర్క్ చేసేటప్పుడు ఈ ప్రిఫరెన్సెస్ని, ఈ ప్రిఫరెన్సెస్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా వర్క్ అవుతున్నాయి అనేది నేను సపరేట్ ఎపిసోడ్లో మళ్ళీ ఈ వీడియో మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ వన్, ఇంపర్సనేట్ యూజర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ ఫర్ అడ్మినిస్ట్రేటర్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఈ ఆప్షన్ ఓన్లీ సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేటర్కి మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకు అంటే సర్వీస్ నౌ సపోజ్ ఒక కస్టమర్ సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తూ ఉన్నారు, ఇన్స్టెన్స్ లెవెల్లో స్మాల్ ఇష్యూస్ ఉన్నప్పుడు, లేదన్నా ఏదైనా ఇష్యూని ఫిక్స్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రాపర్గా డెవలపర్కి, అడ్మినిస్ట్రేటర్కి కస్టమర్ ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియకపోతే అడ్మినిస్ట్రేటర్ డైరెక్ట్లీ కెన్ యాక్సెస్ దట్ యూజర్ డెస్క్టాప్. ఇక్కడ నుంచి ఈ అడ్మినిస్ట్రేటర్ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా యాక్సెస్ చేసుకుంటారు? క్లిక్ ఆన్ ఇంపర్సనేట్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఈస్ ట్రైంగ్ టు యాక్సెస్ దిస్ పర్టికులర్ యూజర్ డెస్క్టాప్. ఎవరి యూజర్ డెస్క్టాప్నైతే, మీరు ఏ యూజర్ డెస్క్టాప్నైతే యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ యూజర్
డెఫినెట్గా యూజర్ టేబుల్లో ఉండాలి. యూజర్ టేబుల్లో లేకపోతే యాక్సెస్ చేసుకోవటం పాసిబిలిటీ ఉండదు. చూడండి, నేను ఏబిల్ ట్విట్టర్, ఈ సినారియోలో ఏబిల్ ట్విట్టర్ యొక్క డెస్క్టాప్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. సో డైరెక్ట్గా ఏబిల్ ట్విట్టర్ డెస్క్టాప్కి నావిగేట్ అవుతుంది. చూడండి, ఇది ఏబిల్ ట్విట్టర్ యొక్క డెస్క్టాప్. సో సర్వీస్ను అడ్మినిస్ట్రేటర్ కానివ్వండి, సూపర్ అడ్మిన్ కానివ్వండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఏదైనా ఎవరైనా ఒకటే, ఓకే, మీరు వేరే వాళ్ళ సిస్టమ్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే డైరెక్ట్గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ ఎండ్ యూజర్ యొక్క పర్మిషన్స్ కానివ్వండి, ఓకే, ఐటీ యూజర్ పర్మిషన్స్ కానివ్వండి, ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆ యూజర్ సూపర్ అడ్మిన్ కాబట్టి. సపోజ్ ఏబిల్ ట్విట్టర్ ఇతనికి ఒక అప్లికేషన్, సెల్ఫ్ సర్వీస్ అనే అప్లికేషన్ని ఫేవరెట్లో యాడ్ చేసుకోవాలనుకున్నాడు. ఏబిల్ ట్విట్టర్ బేసికల్గా ఈ అప్లికేషన్ని ఫేవరెట్కి ఎలా యాడ్ చేయాలో తెలియదు అనుకున్నప్పుడు, సో బిఆఫ్ ఆఫ్ ఏబిల్ ట్విట్టర్ అతనికి బదులుగా నేను ఈ అప్లికేషన్ని ఫేవరెట్కి యాడ్ చేయొచ్చు. సో ఏ అప్లికేషన్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్కి వెళ్ళండి, స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఈ అప్లికేషన్ సంబంధించినటువంటి అన్ని మాడ్యూల్స్ ఈ ఫేవరెట్కి యాడ్ అయిపోతుంది. చూడండి, సో టాస్క్ క్లోజ్ అయిపోయిన తర్వాత సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి బ్యాక్ రావాలి కాబట్టి మనం అండ్ ఇంపర్సనేషన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎవరైతే ఇంపర్సనేషన్ చేసుకున్నారో వాళ్ళ డెస్క్టాప్కి వెళ్ళిపోతుంది. ఓకే, దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంపర్సనేట్ యూజర్. ఇంతకుముందు మనం వేరే వాళ్ళ సిస్టమ్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే మనం ఐపీ అడ్రస్ను షేర్ చేయాలి, లేదంటే డెస్క్టాప్ షేరింగ్ అప్లికేషన్స్, మనకి ఎనీ డెస్క్ కానివ్వండి, టీమ్ ఎవరు కానివ్వండి, టీమ్స్ కానివ్వండి, ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళం. కానీ సర్వీస్ నౌలో మీరు ఒక సిస్టమ్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే వాళ్ళ పర్మిషన్స్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మనం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ క్లర్క్, ఒక ఇద్దరు ఉన్నారనుకోండి. బ్యాంక్ మేనేజర్ క్లర్క్ సీట్లో కూర్చోవాలి అంటే పర్మిషన్ అవసరం లేదు, అదే బ్యాంక్ క్లర్క్ బ్యాంక్ మేనేజర్ సీట్లో కూర్చోవాలంటే పర్మిషన్ కావాలి. ఇక్కడ మనం ఏంటంటే సూపర్ అడ్మిన్. సో మీరు సర్వీస్లో ఇన్స్టెన్స్లో ఉన్న ఎవరి డెస్క్టాప్నైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ పర్మిషన్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంపర్సనేట్ యూజర్. నెక్స్ట్ ఎలివేటర్ రూల్స్. ఎలివేటర్ రూల్ అనేది ఒక ప్రాపర్టీ. ఎప్పుడైతే మనం సెక్యూరిటీ రూల్స్, ACL అని ఒక టాపిక్ ఉంటుంది, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అని, ఆ టాపిక్తో వర్క్ చేసేటప్పుడు నేను డీటెయిల్గా ప్రాక్టికల్గా మళ్ళీ చూస్తాను వేరే ఎపిసోడ్లో. నెక్స్ట్ వన్, ప్రింటర్ ఫ్రెండ్లీ వర్షన్. సో ఇదేంటంటే కొత్త ఆప్షన్ అండి, ఇంతకుముందు లేదు. ఈ ఆప్షన్ మనం యూజ్ చేసుకోవాలి అంటే, ఓకే, ఈ ఎందుకు అంటే మీరు ఒక ఇన్సిడెంట్ రికార్డ్ని మీ సిస్టంలో ఓపెన్ చేసిన తర్వాత ఆ ఇన్సిడెంట్ రికార్డ్ ప్రింట్ కావాలంటే, హార్డ్ కాపీ కావాలంటే మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి హార్డ్ కాపీ చేసుకోవచ్చు. ఓకే, చూపిస్తాను ఎలా హార్డ్ కాపీ చేసుకున్నాను అనేది. మనం ఇన్సిడెంట్ రికార్డ్లో ఫస్ట్ లాగిన్ అయ్యి ఉండాలి, ఫస్ట్ ఇన్సిడెంట్స్ టేబుల్కి వెళ్ళండి. ఏ రికార్డ్ని అయితే మీరు ప్రింట్ చేయాలనుకున్నారో ఫస్ట్ ఆ రికార్డ్ని ఓపెన్ చేయండి. ఏ రికార్డ్ అయితే ప్రింట్ చేయాలనుకున్నారో ఆ రికార్డ్ని ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ ప్రింటర్ ఫ్రెండ్లీ వర్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకేమవుతుంది, ఆ రికార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ప్రింటింగ్ మోడ్లో కనిపిస్తుంది. ఒకవేళ మీ సిస్టమ్ కనుక ప్రింటర్ కనెక్ట్ అయ్యి ఉంటే డైరెక్ట్గా మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ నాకు సిస్టంలో ప్రింటర్ కనెక్షన్ లేదు కాబట్టి రాదు. లాస్ట్ వన్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాగ్అవుట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉన్నారో, మీరు సిస్టమ్ నుంచి పక్కకి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇన్స్టెన్స్ని లాగ్అవుట్ చేసుకోవాలి, లేదంటే అట్లీస్ట్ సిస్టమ్ని లాక్ చేయాలి. ఇన్స్టెన్స్ని కనుక లాక్ చేయకుండా మీరు యాస్టీస్గా వదిలేసి వెళ్ళిపోతే, ఎవరైనా మీ సిస్టమ్ నుంచి కనుక ఏమైనా యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తే, మిస్టేక్ చేస్తే, అది ఎంటైర్ బిజినెస్ యూనిట్ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ లాగ్అవుట్. సిస్టమ్ నుంచి అవి పక్కకి వెళ్ళిపోయినప్పుడు వెంటనే లాగ్అవుట్ చేయాలి, లాగ్అవుట్ చేస్తే పక్కకి వెళ్ళాలి. వర్క్ అయిపోయింది అనుకున్నా కూడా లాగ్అవుట్ చేయాలి, నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మీరు మీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలి. లాస్ట్ వన్ వచ్చేసి కంటెంట్ ఫ్రేమ్. సో దీన్ని కంటెంట్ ఫ్రేమ్ అంటాము. సో ఇక్కడ కంటెంట్ ఫ్రేమ్లో మనకేమవుతుంది, కంటెంట్ డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇన్స్టెంట్ టేబుల్లో ఉన్నా నేను ఇక్కడ, క్రియేట్ న్యూ క్లిక్ చేస్తే అవుతుంది, న్యూ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ క్లిక్ చేస్తే అవుతుంది, సర్వీస్ నౌలో ఏవైతే రికార్డ్స్ ఓపెన్ చేస్తున్నామో అన్ని రికార్డ్స్ ఓపెన్ అవుతాయి. ఆల్ క్లిక్ చేస్తే ఆల్ రికార్డ్స్ ఓపెన్ అవుతాయి. సో వీటన్నింటిని మాడ్యూల్స్ అంటాము. మనం స్కోప్ అప్లికేషన్తో వర్క్ చేసేటప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను అప్లికేషన్ మెనూ ఎలా క్రియేట్ చేయాలి, ఇక్కడ ఉన్న మాడ్యూల్స్ మొత్తాన్ని ఎలా క్రియేట్ చేయాలనేది సపరేట్ ఎపిసోడ్లో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఒక రికార్డ్ ఓపెన్ చేస్తే ఇది ఎగ్జిస్టింగ్ రికార్డ్. సో మన సర్వీస్ నౌని డిజైన్ ఎక్కడి నుంచి చేస్తామంటే ఈ ఫ్రేమ్ నుంచి డిజైన్ చేస్తాం. చేయాలి, ఫామ్ లేఅవుట్ అంటే ఏంటి, డిజైన్కి లేఅవుట్కి డిఫరెన్స్ ఏంటి, ఇవి ఇంకొక ఎపిసోడ్లో కవర్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.